లింగాల మండలం కామసముద్రం ఇప్పట్ల గ్రామాల్లో వికసిత కార్యక్రమ కోఆర్డినేటర్ శ్రీరాముల ఆధ్వర్యంలో వికసిత భారత సంకల్పయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొజెక్టర్ ద్వారా ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన, సుకన్య సమృద్ధి పథకం, ప్రధానమంత్రి ఫసల్ భీమా, అటల్ పెన్షన్ యోజన పథకాల గురించి మహిళలకు, గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ సెల్ మోర్చ్ జిల్లా అధ్యక్షులు శ్రీరాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల పథకం తదితర పథకాల గురించి వివరించారు. అనంతరం డ్రోన్ యంత్రం ద్వారా పంటలకు మందుల పిచికారీ గురించి రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మహేశ్వర్ రెడ్డి, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దివాకర్. నేను వచ్చేసి ఆర్బీఐ ప్రోగ్రాంలో విత్సంగ స్వచ్ఛంద సంస్థ నుంచి సెంటర్ ఫర్ ఫైనాన్స్ లిటరసీ అనగా ఆర్థిక అక్షరాస్యత కేంద్రం అనేటువంటి ఆఫీస్ నందు సీనియర్ కౌన్సిలర్గా పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వికసిత భారత సంకల్ప యాత్ర అనేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ గురించి అవగాహన కార్యక్రమం జరుగుతూ ఉంది. వాటిలో భాగంగా మేము ఈ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి జన్ధన్ యోజన, తర్వాత ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన స్కీము, ఇన్సూరెన్స్ స్కీము, అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, తర్వాత అటల్ పెన్షన్ యోజన, వీటిపైన అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వామైనాము. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఇప్పట్ల గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాంలో, వికసిత భారత సంకల్ప యాత్ర ప్రోగ్రాంలో, ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి, మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఇన్సూరెన్స్ స్కీముల గురించి చాలామందికి అవగాహన లేదు. అందులో భాగంగా మేము అవగాహన కల్పించడానికి సెంటర్ ఫర్ ఫైనాన్స్ లిటరసీ పులివెందుల ఆఫీస్ నుంచి మేము రావడం జరిగింది. ఈ సురక్ష బీమా యోజన స్కీమ్ గురించి మాట్లాడుకుంటే, ఇది 20 రూపాయలతోనే 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా, అలాగే ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నా పేరు మార్బి. ఉజ్వల భవిష్యత్ ద్వారా గ్యాస్ కనెక్షన్ వచ్చింది మాకు. ఇంతకుముందు చాలా కష్టపడే వాళ్ళం హెవీగా వంటలు చేసుకోలేక. ఇప్పుడు ఉజ్వల భవిష్యత్ ద్వారా మాకు గ్యాస్ కనెక్షన్ వచ్చినందువల్ల మేము చాలా సులభంగా వంట చేసుకోగలుగుతున్నాం. దీనికి నరేంద్ర మోడీ గారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు.